విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తు సాధిస్తే ప్రభుత్వ పథకాల లక్ష్యం నెరవేరినట్లేనని గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజని అన్నారు. ఎడ్లపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఏడాదిన్నర కిందట ఈ పాఠశాల దుస్థితి తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గత ఏడాది జూన్లో అప్పట్లో రేకుల షెడ్డు అది కూడా అద్దెకు నడుస్తున్న పాఠశాలను తాను పరిశీలించారని గుర్తు చేసుకున్నారు. చేశారు ఈ పాఠశాల నిర్మించడానికి 1,51,00,000తోటి ఈ స్కూల్ నిర్మించడం జరిగింది. ఈ స్కూలు నిర్మాణానికి మేడం గారు చేసిన కృషికి మనం ఎంతో ఆనందించాలి. అలాగే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు ఇస్తాను. ఉన్నత చదువులు చదువుకోవాలి, ఇంకా బాగా ఎదగాలి అనే ఒక ఎయిమ్ వీళ్ళందరిలోనూ ఉంది. ఈ ఎయిమ్ వీళ్ళందరిలో ఉండి ఆ ఎయిమ్ నిజంగా వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎయిమ్ని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా అకంప్లిష్ చేయాలంటే వాళ్ళకు ఒక మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక బేసిక్స్ అనేది కావాలి. ఇంతకుముందు ఇవి కూడా నాకు తెలిసి, ఇంతకుముందు మీ ఇంట్లో డిక్షనరీ లాంటివి ఏమైనా కొనిమంటే కొనిస్తారా?